తెలుసుదాం. ఫిలిం నగర్ లో మా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ల మధ్య ఈ ఎన్నికలు హోరాహోరీగా నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం రిజల్ట్స్లో చూస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలామంది సీనియర్ నటులు చాలా వరకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ పోరు చూస్తే కనుక శివాజీ రాజా అలాగే నరేష్ మధ్య ఉన్నటువంటి పోరు చూస్తే కనుక చాలా రసవత్తరంగా ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. అయితే 2 గంటల ప్రాంతంలో ఈ పోలింగ్ ముగుస్తుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే 2 గంటల తర్వాత ముగిసిన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎన్నికల ఈ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే ఈరోజు రాత్రికల్లా ఏ ప్యానెల్ నెగ్గింది అన్న విషయం గురించి ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో దాదాపుగా ఈ సినీ పరిశ్రమలోటువంటి కళాకారులు దాదాపుగా 800 పైగా ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ 800 మంది పైగా ఈ ఓట్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున ఫిల్మ్ ఛాంబర్కు తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. విజువల్స్లో చూస్తున్నాం చాలా వరకు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్కు చేరుకుంటూ ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్కు చేరుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నారు ఇప్పటికే. అలాగే ప్రముఖ హాస్య నటుడు అలీతో పాటు అలాగే చాలామంది సీనియర్ నటులు ఇప్పటికే సీనియర్ నటీ నటులు ఇప్పటికే ఈ ఫిల్మ్ ఛాంబర్కు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. అయితే ఇంకా ఈ సీనియర్ నటీ నటుల రాక ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇంకా పోలింగ్ సమయం ఇంకా ఉండడంతో దాదాపుగా 2 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో ఇప్పటికీ సినీ నటులు రాకపోకలు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే 2 గంటలకి పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల తర్వాత ఈ పోలింగ్ ముగిసిన అనంతరం సాయంకాలం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏదైతే ప్రస్తుతానికి ఎన్నికలు చాలా తారాస్థాయికి చేరాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే సార్వత్రిక ఎన్నికల మాదిరిగా గతంలో అసెంబ్లీకి ఎన్నిక జరిగిన మాదిరిగా ఈ ఎన్నికల్లో కూడా ఒక ప్యానెల్ మీద మరొకరు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టుకోవడం, అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలాగా ఇందులో కూడాను హామీలు గుప్పించడం కూడా జరిగింది. అయితే దాదాపుగా వృద్ధ కళాకారులకు పెన్షన్ ఇవ్వడం, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, వాళ్ళ జీవనభృద్ధి కోసం తగిన ఏర్పాట్లు చేయడం లాంటివి కూడా ఇందులో ఇది ప్రధానంగా ఇరు ప్యానెళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల్లో నరేష్ ప్యానెల్కు మెగా బ్రదర్స్లో ఒకరైనటువంటి నాగబాబు పూర్తిగా బహిరంగంగా సపోర్టు ఇస్తున్నారు. అయితే అలాగే ఈ నరేష్ ప్యానెల్కు అలాగే జీవిత రాజశేఖర్తో పాటు మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ నరేష్ ప్యానెల్కు సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివాజీ రాజా కూడా, అంటే ఈసారి నేను ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు, అయినా కొంతమంది బలవంతం మేరకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. వచ్చే ఎన్నికల్లో తను ఖచ్చితంగా పోటీ చేయనని కూడా చెప్పడం జరిగింది. అయితే మెగా ప్రదర్స్లో ఒకరైన నాగబాబు మాత్రం ఖచ్చితంగా మా అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఒకసారి ఎన్నికైన తర్వాత ఒకసారి మాత్రమే అధ్యక్షుడిగా ఉండాలి, ఆ తర్వాత రెండోసారి మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక వాదన తెరపైకి తీసుకువచ్చారు. ఆ విధంగా తనకు కూడా గతంలో అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని నేను కాదనుకున్నాను, ఆ అవకాశాన్ని మరొకరికి ఇచ్చారని చెప్పేసి కూడా శివాజీ నాగబాబు చెప్తున్న పరిస్థితి. ఆ విధంగా ఈసారి కూడా ఈ నరేష్కు ఈసారి సీనియర్ నటుడు నరేష్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క నాగబాబు చెప్పిన పరిస్థితిని అయితే చెప్తూ ఉన్నాం. అయితే గత కొద్ది రోజుగా ఈ నరేష్ అలాగే శివాజీ రాజా ప్యానెళ్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అయితే సినీ అలాగే డిబేట్లు కూడా దాదాపుగా వివిధ ఛానళ్ళలో డిబేట్లు పెట్టి కూడా ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టినట్టుగా కూడా మనం చూసాం. ఏదైనప్పటికీ ఈ ఎన్నికల కోలాహలం చూస్తుంటే కనుక అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరును తలపిస్తుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే దాదాపుగా 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్కు సంబంధించి చాలా వరకు పెద్ద స్థాయిలో సీనియర్ నటులు అలాగే నటీ నటులు చేరుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా సీనియర్ నటులు వస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అలాగే సార్వత్రిక ఎన్నికలను తలపించేలా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. అయితే ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టుకుంటూ అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మాదిరిగా హామీలను ఇస్తూ ప్యానెల్లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇది